45వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తపేట పంచాయతీ రావులపాలెం పార్టీ కార్యాలయాల వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలో రాష్ట టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు పాల్గొన్నారు. సందర్భంగా బండారు మాట్లాడుతూ భారతదేశం అన్ని రంగాల్లో సర్వసామ్యంగా అభివృద్ధి చెందాలని, ప్రజాస్వామ్యంగా సౌరభౌమ అధికారాలు సాధించాలని, సుపరిపాలన పొందాలని, సామాజిక స్వాతంత్ర్యం కావాలని ఆనాడు ఆ మహనీయులు కోరుకున్నారు. కాబట్టి మనకి ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యం లభించాయని బండారు అన్నారు. ప్రజలు ఏ విధమైన నమ్మకాన్ని వాళ్ళ మీద ఉంచారో ఆ నమ్మకాన్ని ఒప్పు చేయకుండా కొత్తపేట గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం పాటు పడతారు, అందులో ఏ విధమైన అనుమానం లేదని నేను తెలియజేసుకుంటూ ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను. ఈ గ్రామం చాలా పెద్ద గ్రామం, 20-25 వేల ఓటర్లు దాటి 35 వేల జనాభా వరకు ఉన్న గ్రామం, నియోజక కేంద్రం. దీన్ని ముందు అభివృద్ధి పరచడంలో ఒక మాజీ శాసనసభ్యుడిగా, గతంలో శాసనసభ్యుడిగా నేను కృషి చేసినప్పుడు మాజీ శాసనసభ్యుడిగా నా యొక్క సహాయ సహకారం ఎల్లప్పుడూ కూడా పంచాయతీకి, గ్రామ ప్రజలకి. నేను వాడపాల గ్రామవాసినైనా నన్ను కూడా కొత్తపేట గ్రామవాసిగా ఇక్కడ ప్రజలు భావిస్తూ ఉంటారు, అది నా అదృష్టం. దాన్ని బాధ్యతగా భావించి కొత్తపేట గ్రామ పంచాయతీ పాలకవర్గంతో కలిసి, ఇక్కడ అధికార యంత్రాంగంతో కలిసి గ్రామాభివృద్ధికి మనందరం కూడా కృషి చేద్దామని ఒక్కసారి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి డైమండ్ జూబ్లీ అంటే ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క డైమండ్ జూబ్లీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతూ ఉన్నారు.